రాష్ట్రంలోని నిరుద్యోగులను ఉద్యోగ ఉపాధ్యాయులను అనునిత్యము మాటలతో మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే నిరుద్యోగుల విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా దాదాపు 2,13,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కూడా వాటి కోసం నోటిఫికేషన్లు వేస్తాను వేస్తాను అని అసెంబ్లీలో వారు వారి కుమారుడు వారి అల్లుడు ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇప్పటిదాకా ఆ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. పైగా మొన్న డిసెంబర్ 13, 2020 రోజు అంటే సరిగ్గా ఇవాళ కూడా ఫిబ్రవరి 13, 2021 2 నెలల కిందట జిహెచ్ఎంసీ ఎన్నికలైన మరునాడు అంటే రిజల్ట్ వచ్చిన మరునాడు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచే 13 డిసెంబర్ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారిని పురమాయించడం జరిగింది. సోమేష్ కుమార్ గారు 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేద్దాం, భర్తీ చేద్దాం, వివరాలన్నీ కూడా సేకరించండి అని చెప్పి పురమాయించడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మరి నువ్వు ఒక అసమర్థ ముఖ్యమంత్రివే లేకపోతే చీఫ్ సెక్రటరీ ఏమైనా అసమర్థుడా? అంటే ఒక ముఖ్యమంత్రి చెప్తే కూడా నెల లోపల వేకెన్సీస్ వివరాలు నువ్వు సేకరించలేదా? నీ చెప్పిన మాట నీ సెక్రటరీ వినడం లేదా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. లేదా మీ మాట మీద సెక్రటరీ గారు మీకు ఖాళీల వివరాలు ఇస్తే మీరు వేయకుండా కేవలం నిరుద్యోగులను మభ్యపెట్టడానికే ప్రకటనలు ఇచ్చారా? ఒక్కసారి నిరుద్యోగ సమాజానికి కేసీఆర్ గారు జవాబు చెప్పుకోవాలి. నేను అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో సుమారు 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. ఇవాళ నేను చెప్పింది కాదు, కేసీఆర్ గారు 18 మే 2018 రోజు పిఆర్సీ కమిటీ వేసిండు బిస్వాల్ గారి నేతృత్వంలో 3 IASలను పెట్టి. మరి ఆ 3 రిటైర్డ్ IASల కమిటీ ఏమిచ్చింది నివేదిక? 31 డిసెంబర్ 2020 రోజు నివేదిక ఇస్తూ ఈ రాష్ట్రంలో 1,91,364 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదికలో పొందుపరచడం జరిగింది. అంటే ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డో లేకపోతే ఇంకొక పార్టీ వ్యక్తో విమర్శించడానికి చెప్పినటువంటి సంఖ్య కాదు ఇది. స్వయంగా కేసీఆర్ గారే నిపుణులైన మాజీ IASల కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ చెప్పింది 1,91,364 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. మరి కేసీఆర్ నీకు తెలివి లేదా? ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు? ఏమైంది? ఇవాళ వరకు నెట్టుకుంటూ వచ్చినావు, నిన్నటి ఎన్నికల కోడ్ వచ్చింది. అంటే మార్చి 17 వరకు MLC ఎన్నికల కోడు, తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోడు, తర్వాత మళ్ళీ మున్సిపల్ వరంగల్ కార్పొరేషన్ ఖమ్మం కార్పొరేషన్ లాంటివి ఎన్నికల కోడు. అంటే 6 నెలల వరకు ఎన్నికల కోడ్ మీద గడిపి 6 నెలల తర్వాత మళ్ళీ నువ్వు ఉద్యోగాలు ఏవి వేయకుండా కాలం గడుపుకుందావా అంటున్నా. ఇలా ప్రతి నెల ఉద్యోగాలు రాకుంటే ప్రతి నెల ఈ రాష్ట్రంలో వేలాది మంది యువకులకు ఏజ్ బార్ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ దాటిపోతుంది. మరి ఆ విధంగా చదువుకొని ఉద్యోగాలు రాక ఏజ్ బార్ అవుతున్నటువంటి యువకుల జీవితాల వెల నువ్వు కట్టిస్తావా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతమంది ఉద్యోగులకు నిరుద్యోగులకు ఎన్ని ఆశలు పెట్టి అడియాసలు చేస్తున్నావు? మేనిఫెస్టోలో 3,016 రూపాయలు ఇస్తా అన్నావు, ఇంతవరకు నిరుద్యోగ బుద్ధి లేదు. సంక్రాంతి పండగ కంటే ముందు ఇస్తానని మీ కొడుకు హంగామా చేసి త్వరలో అని చెప్పేసి దాన్ని మళ్ళీ మూసేసినావు. ఎన్ని రోజులు దోబూచులు ఆడతావు కేసీఆర్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇలా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షనర్లకు డిసెంబర్ 31కి PRC కమిటీ రిపోర్ట్ ఇస్తే గతంలో అదే రోజు PRC ఫిట్మెంట్ ప్రకటన ఉంటుండే. మరి ఇవాళకి దాదాపు 45 రోజులు అవుతున్నా PRC ఎందుకు ఇవ్వడం లేదు? మళ్ళీ దానికి ఎన్నికల కోడ్, అంటే సాగర్ ఎన్నికల కోడ్, మున్సిపల్ ఎన్నికల కోడ్, అంటే ఉద్యోగ ఉపాధ్యాయులకు 6 నెలల వరకు PRC కూడా ఇవ్వవా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఎన్ని రోజులు ఇట్లా పబ్బం గడుపుతావు అని చెప్పేసి నేను కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లతో పాటు నిరుద్యోగులు మేల్కొనాలి। ఇక కేసీఆర్ గారికి చరమగీతం పాడాలి। భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డిఏలు ఇవ్వడం లేదు। అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి దాదాపు 18 శాఖలలో ఇలా రిక్రూట్‌మెంట్ నిలిచిపోయింది। ఒకవైపు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానటువంటి మోడీ గారు మొన్న సెప్టెంబర్ 4 2020 రోజు భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఎటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయకూడదని సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఫర్ ఎస్టిమేషన్స్ సిఎఫ్ఎంఈ ద్వారా ఒక సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది। సోమనాథన్ అనే ఒక ఐఏఎస్ పేరు మీద అంటే భారతదేశంలో మళ్ళీ మోడీ గారు చెప్పే వరకు ఉద్యోగాల భర్తీ ఉండదట। అంటే ఒకవైపు మోడీ గారు, మరోవైపు అంటే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ గారు ఒకవైపు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఒకవైపు ఈరోజు నిరుద్యోగ యువకులను మోసం చేస్తుంటే మరి నిరుద్యోగ యువకులు ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ ద్వారా వారందరికీ తెలియజేస్తా ఉన్నాను। జై తెలంగాణ। మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి। మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి।